हाय फ्रेंड्स वेलकम टू आवर चैनल वीडियो लो पपाय हलवा चेसी चूस्तानु कावाल्सिन पदार्थालु बागा पंडिन पपाय तीसुकोनि इला पीसेस गा कट चेसि पेट्टुकुन्नानंडि इवि 3 कप्स अलाने 3 स्पून्स घी 1 कप्पु पालु इदि पंचदार ఒక పావు కప్పు పడుతుందండి ఆల్్రెడీ పపాయ స్వీట్ గానే ఉంది కాబట్టి మనం పంచదార తక్కువ పడుతుంది ప్రాసెస్ లోకి వెళ్దాం ఇలా ఒక pan తీసుకొని pan హీట్ అయ్యాక ఘీ యాడ్ చేయాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పపాయ పీసెస్ మొత్తం యాడ్ చేయాలండి దీని మీద మూత పెట్టేద్దాం కొంచెం మగ్గుతే ఆ తర్వాత వీటిని స్పూన్ తో మనం ప్రెస్ చేసుకోవచ్చు ఒకసారి మూత తీసి చూద్దాం చూసారండి దీని నుండి ज्यूस ज्यूस रिजी बुक्ते मन स्पून तो इला प्रेस मैशन अंदव वीट कुकाली को सब मूत कटे इंकोसारी मूत दी चूद आलमोस्ट कुकनी ప్రెస్ చేసి చూద్దాం చూసారా బాగా కుక్ అయితే మనం ప్రెస్ చేయగానే ఇలా మ్యాష్ అయిపోతాయి అన్నమాట ఇలా వీటన్నిటిని చిన్నగా మనం మ్యాష్ చేసి పెట్టుకోవాలి దీన్ని మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేస్తే బాగా పేస్ట్ అవుతుంది అలా కొంతమంది ఇష్టపడరు అందువల్ల ఇలా చేస్తున్నాను కొంచెం సేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దామండి బాగా కుక్ అయిపోయాయి ఇలా ఏదైనా పీసెస్ అలానే ఉంటే వాటిని మాత్రం స్పూన్ తో ఇలా ప్రెస్ చేసుకోండి ఇవి బాగా కుక్ అయి ఉండటం వల్న మనం ప్రెస్ చేయగానే ఈజీగా మ్యాష్ అయిపోతాయి ఇలా ఇంకొంచెం దగ్గర పడ్డాక మనం పాలు చక్కెర యాడ్ చేద్దాం పాలు ఆల్్రెడీ కాచి చల్లార్చిన పాలు సో మనం వీట్లో ఇది దగ్గర పడ్డాక డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు కొంచెం సేపు మూత పెడదామండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఆల్్రెడీ దీంట్లో నుంచి వచ్చిన జ్యూస్ మొత్తం ఆవిరైపోయింది మనం యాడ్ చేసిన ఘీ ఇలా సైడ్స్ మనకు తెలుస్తుంది చూడండి సో ఇది బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం పాలు పంచదార యాడ్ చేయొచ్చు పాలు నేను 1/2 కప్ తీసుకున్నానండి పంచదార 1/2 కప్ पपाय ऑलरेडी स्वीट उबी शुगर मन तक पड़ती इध कल इधर पड़ी दगर पड़ी क्रीम ऐसा सब मूत पेटी सारी चूदा मन ऐड पाल मत एवापरेट చూడండి సైడ్స్ ముందు మనం యాడ్ చేసిన ఘీ వచ్చి కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది దీని కొంచెం బాగా దగ్గర పడాలండి నేను పపాయ ఆల్్రెడీ స్వీట్ గా ఉండిద్ది కాబట్టి 1/2 కప్పు పంచదార మాత్రం తీసుకున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇది లో ఫ్లేమ్ లో ఉంచి అడగంటకుండా బాగా కలబెడుతూ ఉండాలండి బాగా దగ్గర పడుతుంది ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఇలానే కలబెట్టి తీసేద్దాం
ఇది బాగా దగ్గర పడిపోయిందండి హల్వా రెడీ అయిపోయినట్లే ఇంకా దీన్ని మనం సర్వ్ చేసుకుందాం పపాయ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీ గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో